అంటే రెండు పొల్యూషన్ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి అది ఇష్యూ క్లోజ్ చేస్తారు. అంటే అంటే రూరల్ ఎస్ఏ గారు లేకపోవడం కూడా బెనిఫిట్. బెనిఫిట్ అని కాదు, ఆయన పని అది. ఆయన పని కానీ డెసిషన్ మేకర్ బీర్ కదా. ఇష్యూని సమసిపోయే విధంగా చేయాలి అని అంటే అది ఇద్దరి మధ్యన చాలా కాలం గొడవ. ఎప్పుడైతే అటువైపు ఏ పార్టీ బి పార్టీ అని అనుకుంటాం, ఈ పార్టీ ఆ పార్టీ, అటు 10 మంది ఇటు 7 మంది, మొత్తం అందరినీ రిమాండ్కి పంపించేస్తాం. పంపించేసిన తర్వాత దాంతో వాళ్ళు ఈ ఇష్యూస్కి దూరంగా జరిగిపోయారు, మరి ఇష్యూ లేకుండా పోయింది. ఓకే, ఎలమంచల్లో తీగల రావి చెట్టు అనే ఒక ప్రాంతంలో ఎక్కువ రౌడీస్ కనపడేవారు, వాళ్ళ మీద ఏమైనా ఫోకస్ చేశారు? రావి చెట్టు దగ్గర అంటే అక్కడంతా రౌడీజం అంటే, ఇప్పుడు మేము తర్వాత నేను వైజాగ్ సిటీ పోలీస్కి వచ్చాను, సిటీ పోలీస్లో ఉండే రౌడీజము అక్కడ ఉండే రౌడీజము చాలా, అక్కడ చూస్తే అది చాలా చిన్నది. వాళ్ళని మన ఒకసారి ఒక దీంట్లో మనం ఇంప్లికేట్ చేయటం, లేకపోతే ఒకసారి ఒక ఇష్యూలో మనం కేసు రిజిస్టర్ చేస్తే అవి సమిసిపోతాయి. వాళ్ళు ఊరికనే వదిలిపెట్టే పని అయితే చేయకూడదు. వాళ్ళు చేసే యాక్ట్ ఏదైనా ఉండి అది ఇతరులకి అది ఇబ్బందికర పరిస్థితి కలుగు చేస్తుంది అంటే కరెక్ట్ లానే సెట్ ఇన్ మోషన్ చేయాలి, వాళ్ళని చర్యలకి బాధ్యులను చేయాలి. లేకపోతే వాళ్ళు ఫ్రీకౌట్గా అలాగ ఉంటారు. ఒకసారి ఒక చేయంగానే మిగతా 10 మంది సెట్ అయిపోతారు. అదే విధానం లా తాలూకా మన ఎన్ఫోర్స్మెంట్ తాలూకా ఉద్దేశమే అది. సార్ ఎలమంచిల తర్వాత? ఎలమంచిల తర్వాత సిటీ పోలీస్కి వచ్చాను. వచ్చి స్పెషల్ బ్రాంచ్లో చేశాను. ఏ స్పెషల్ బ్రాంచ్లో చేసినాక అక్కడ అప్పటికి ఇన్స్పెక్టర్ గారు స్పెషల్ బ్రాంచ్కి అధిపతిగా ఉండేవాళ్ళు, మేము సబ్ ఇన్స్పెక్టర్స్గా ఉండేవాళ్ళం. ఇంకా సిటీ పోలీసులోకి వచ్చిన తర్వాత ఈ బందోబస్తు, ఈ స్కీమ్స్, ఈ ఇవన్నీ కూడాను సిటీ పోలీసింగ్లో చాలా వరకు అక్కడ అదే సిపీ గారు ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి సిటీ తలగదు. దాని అప్పుడు సిటీలో డిటీ నాయక్ గారు ఉండేవాళ్ళు. డిటీ నాయక్ గారి దగ్గర 2 ఇయర్స్ పైన చేశాను. ఓకే, తర్వాత అక్కడ నుంచి డిటి నాయక్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత లక్ష్మీనారాయణ గారు వచ్చారు. ఆయన కొంతకాలం చేశారు. ఆయన టైంలోనే నేను బయటికి, అప్పుడు ఎస్ఎస్పి యాదవ్ గారు ఉంటే ఆయన మంచి ఆఫీసర్స్ని విజిలెన్స్లోకి తీసుకుంటే అప్పుడు 2 ఇయర్స్ విజిలెన్స్లోకి వెళ్ళాను. మళ్ళీ వచ్చేసరికి కుమావత్ గారు ఉన్నారు అనుకుంటాను. ఆయన నేను 1997లో వచ్చాను. వచ్చి ఒక 3 మంత్స్ తర్వాత ఆప్టెడ్ ఫర్ యాంటీ కరప్షన్ బ్యూరో, అక్కడికి పోయి అక్కడ 10 ఇయర్స్ 1997 నుంచి 2006 దాకా ఇన్స్పెక్టర్గా చేశాను. ఏసీబీలో చేయలేదు మీరు అంటే 90 ఏదైతే ఇనీషియల్గా కేడీప్యాట్ చేశానో ఎలమంచిలి 2 ఇయర్స్ చేశాను అంతే. అక్కడ నుంచి ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిన వరకు మళ్ళీ ఒక మధ్యలో టీటీ నాగర్ వెళ్ళిపోతూ ఫోర్టౌన్ ల్యాండ్ ఆర్డర్ పోస్టింగ్ వేశారు. అది ఒక ఫైల్ మెయిన్, ఇప్పుడు ద్వారకా నగర్ మెయిన్ మెయిన్ వైజాగ్ మెయిన్ హార్ట్ ది టౌన్. అప్పుడు అది అక్కడ ఒక 5 మంత్స్ చేశాను. చేసి మళ్ళీ అదర్ బ్రాంచ్కి వెళ్ళిపోయాను. తర్వాత కుమావత్ గారు తర్వాత మీరు ఎస్ఎస్పి యాదవ్ గారి టైంలో ఏసీబీ 10 సంవత్సరాలు. ఏసీబీలో 10 సంవత్సరాలు ఇన్స్పెక్టర్గా చేశాను. అక్కడ ఎనార్మస్ ఎక్స్పీరియన్స్, ఈసీ యాక్ట్, ఎన్ఫోర్స్మెంట్ పైన.